श्री रामायणं वेद प्रतिपादित धर्म प्रतिपादकमैन ग्रंथम श्री रामुडु वेदवेद्युडैन परम पुरुषुडु धर्मं अंटे ఒక వస్తువు ఇది అని చెప్పడానికి నిరూపణగా చెప్పే దానిని ధర్మం అంటారు. భూమికి ధర్మం గంధం అంటే వాసన, అలాగే అగ్నికి ధర్మం ప్రకాశము దాహకము, అది వెలుగుతుంది కాలుస్తుంది. అట్లాగానే మనకు మానవులకు ధర్మమేమి అంటే మానవుడంటే మానవ అనే పేరు గల శరీరములోనున్న ఆత్మకు ధర్మమేమి అంటే రెండు ధర్మములు, ఒకటి బాహ్యము రెండు ఆంతరము. బాహ్యము అంటే శరీర ఇంద్రియ మనోబుద్ధులతో ప్రవర్తించే ప్రవర్తన, ఇతరులకు సుఖమును కలిగిస్తూ తాను సుఖమును అనుభవించడానికి ఉపయోగపడేది, అది బాహ్యమైన ధర్మం. దీనినే ధర్మమని నీతి అని మనం అంటూ ఉంటాం. రెండవది ఆంతరమైన ధర్మం, అంటే మనము భగవంతునికి చెందినవారము, భగవానుడు మనలో ఆత్మగా ఉన్నాడు, భగవానుడు విశ్వమంతా వ్యాపించి ధరించి నియమిస్తున్నాడు, అతని ప్రేరణ లేనిదే ఏ కార్యము జరగదు, ఏ స్పందన కలగదు, జ్ఞానమునకు ఆయనే మూలము అని గుర్తించి ఆతనిచే ప్రవర్తింపబడి ఆతని కొరకే ప్రవర్తించుట ఆంతర ధర్మం. ఈ రెండు ధర్మాలు తెలిస్తే వాడు మానవుడు, రెండు ధర్మాలు తెలిసి నడిస్తే మానవుడు. ఒకటి కేవల జ్ఞానము కాదు, కేవలము ఆచరణ కాదు, జ్ఞానముతో కూడిన ఆచరణ ఉంటే మానవుడు అని. మానవ ధర్మమేమి అంటే జ్ఞానము కర్మ రెండిటి యొక్క సమన్వయం అని మనకు ఉపనిషత్తులు చెబితే, దానినే భగవద్గీత తరువాత వివరిస్తే మధ్యలో స్వామి సాక్షాత్ భగవానుడే శ్రీరామచంద్రుడిగా అవతరించి సహి దేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభి అర్థితో మానుషే లోకే జ్ఞే విష్ణు సనాతన అని వాల్మీకి చెప్పాడు అయోధ్యాకాండలో. ఆ విష్ణువే దేవతల చేత ప్రార్థింపబడి ఉదీర్ణుడనగా విజృంభించినటువంటి రావణాసురుని యొక్క వధను కోరినటువంటి దేవతలు అర్థించగా మానుషే లోకే జ్ఞే మనుష్యలోకములో జన్మించినాడు, జన్మ లేనివాడు జన్మించాడు, నరుడుగా జన్మించాడు. ఎందుకు? మానవులకు మానవ ధర్మాన్ని నేర్పటానికి. మనము మరిచిపోయి చెడిపోతూ ఉంటే మనకు నేర్పటానికి జన్మించాడు.